నెదర్లాండ్స్ దేశానికి చెందిన 5 మత ప్రచారకులు విజయనగరం పట్టణానికి రావడం జరిగిందని DMNHO రమణ కుమారి స్పష్టం చేశారు. వీరంతా పట్టణంలో గల SVN అతిథి గృహంలో బస చేయడం జరిగిందని, హోటల్ యజమాని తమకు సమాచారం అందజేయడం జరిగిందని తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే హోటల్కు చేరుకొని వారికి కరోనా వైరస్ పరీక్షలు చేయటం జరిగిందన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్కు, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు తెలియజేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విదేశాల నుండి వచ్చిన వారిని 14 రోజుల పాటు కరోనా వైరస్ ఉన్నది లేనిది అబ్జర్వేషన్లో ఉంచాలని నిర్దేశించడంతో వీరిని ఎటువంటి మత ప్రచారాలకు వెళ్లవద్దునని ఆదేశించడం జరిగిందని తెలిపారు. అయితే వీరికి ప్రతిరోజు వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే వీరికి నిర్దేశించిన గడువు 24వ తేదీతో పూర్తి అవుతుందని, ఆ రోజు కూడా వైద్య పరీక్షల అనంతరం వారిని వారి దేశానికి పంపించడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. నెదర్లాండ్ నుంచి 5 మత ప్రచారం కోసం వచ్చారండి. వాళ్ళు 11వ తారీఖున వచ్చి చెన్నైలో దిగి, చెన్నైలో తిరిగి 17న మందరికి ఇక్కడ వచ్చేసి SVN లేక్ ప్యాలెస్లో ఉన్నారు. ఇవాళ పొద్దున్నే నాకు హోటల్ మేనేజర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అమ్మ 5 ఫారినర్స్ వచ్చిన్నారు, మీకు ఇన్ఫామ్ చేద్దామని ఫోన్ చేశాను అన్నాడండి. వెంటనే మేము ఏం చేసామంటే మా దగ్గర టీమ్ని, డాక్టర్స్ని పంపించి చెక్ చేయించాము. వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. కానీ వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళని 14 రోజులు మనం అబ్జర్వ్ చేయాలి కాబట్టి వాళ్ళకి స్టే హోమ్ నోటీస్ ఇచ్చాము. వాళ్ళు హోటల్లోనే ఉండాలి, కదలకుండా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాము. పోలీస్ కాపలా కూడా పెట్టాము అక్కడ. మన SP మేడం గారు కూడా ఇన్ఫామ్ చేశాము, కలెక్టర్ గారికి ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు బయటికి వెళ్ళకోకుండా మేము చూస్తున్నాము. 24తో వాళ్ళకి 14 రోజులు గడిచిపోతాయి. 24 యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే సాయంకాలం వెళ్ళిపోతాము, మేము ఫ్లైట్ ఉందన్నారు, కానీ మేము అలౌ చేయలేదు. మేము మా హెడ్ ఆఫీస్కి కనుక్కున్నాము, 14 డేస్ వరకు కలగకూడదన్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడే ఉంచుతున్నామండి. 24 వరకు కాదండి, రోజు వాళ్ళకి ఉదయం సాయంకాలం 2 పూట్ల చెకప్ చేస్తాం. 2 పూట్ల చెకప్ చేస్తాం. వాళ్ళు మా అబ్జర్వేషన్లో ఉన్నారు. 24 తర్వాత వాళ్ళంతా బాగుండి, వాళ్ళు ఇష్టపడితే పంపిస్తాము, లేదా 28 డేస్ వరకు కూడా ఉంచుతామండి. బాధ్యతగా ప్రవర్తించాల్సిన టైం వచ్చిందండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండాలి. వాళ్ళ ఇంటి పక్కల ఎవరైనా సార్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో విదేశాల నుంచి ఎవరైనా వచ్చారని తెలిసినట్టయితే మాకు సమాచారం ఇవ్వండి, మేము తగు చర్యలు తీసుకుంటాము. లేదా పోలీస్ స్టేషన్కి ఇచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళైనా మాకు ఇన్ఫామ్ చేస్తారు. అటువంటి వాళ్ళని బయట ఉంటే నిజమే వ్యక్తిగత స్వేచ్ఛ, కానీ సమాజంలో మిగతా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. ఇంట్లో మెంబర్లు కూడా ఒకరికొకరు జలుబు దగ్గు ఉన్నట్టయితే ముందే జాగ్రత్తపడి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. మనిషికి మనిషికి దూరంగా, సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు, మనిషికి మనిషికి దూరంగా ఉండాలి, గుంపులు గుంపులుగా ఉండకూడదు.